हाई फ्रेंड्स अंदर की नमस्ते अंदर इला सो अंदर बहुत को सो ने वीडियो वैक्सीनेशन तरह को वैक्सीन तरह आरोग्यम एट्ला अटे ने मोना मोना अंत 26 तारीख नैन वैक्सीन जरिगिंदी सो वैक्सीन तरह चाल मंदी की कोई अपोहल ज्वरम ఇంకా బాడీ పెయిన్స్ వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు నాకు కూడా చాలా నేను వ్యాక్సిన్ తీసుకుంటా అంటే నాకు కూడా చాలామంది అన్నారు అన్నమాట తీసుకోని వాళ్ళు జ్వరం వస్తుంది అంటారా తీసుకోకు బాడీ పెయిన్స్ వస్తాయి అంటారా ఇట్లా అని చెప్పేసి కొన్ని కొన్ని అపోహలు వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకొని చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడైతే మనం బాగానే ఉన్నాం కదా ఏం కాలేదు కదా మనం జాగ్రత్తనే ఉంటున్నాం కదా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా మంచి ఉన్న ఆరోగ్యాన్ని జ్వరం మంచి ఉన్న ఆరోగ్యానికి జ్వరం వస్తుంది బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చి ఖరాబ్ చేసుకోవడం ఎందుకు మంచి ఉన్న ఆరోగ్యాన్ని ఇది చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి చాలామంది ఇట్లా భయపడుతూ వ్యాక్సిన్ తీసుకుంటలేరు సో నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నా ఈ విషయం కాకపోతే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అయినాక వ్యాక్సిన్ తీసుకున్నాక నాకు ఎలాంటి ఆరోగ్య స్థితి దాన్ని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా అన్నమాట సో నేను మొన్న 26 తారీఖు నేను మా తమ్ముడు మై ఓన్ బ్రదర్ సో ఇద్దరం మేము వ్యాక్సిన్ తీసుకున్నాం సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మేము 26 తారీఖు తీసుకోవడం జరిగింది సో వ్యాక్సిన్ నేను ఆ రోజు 11:30కి మార్నింగ్ 11:30కి తీసుకున్నా సో మార్నింగ్ 11:30 నుంచి నాకు నైట్ 11:30 వరకు కూడా ఏం కాలేదు అసలు ఆ రోజు నేను మంచిగా తిన్నా వ్యాక్సిన్ తీసినాక 2-3 పూటలు మంచిగా గట్టిగా తిన్నా ఇంకా రెగ్యులర్గా నేను రోజు వీడియోలు కూడా తీసిన రోజు రెగ్యులర్ యాక్టివిటీస్ నేనైతే ఏదైతే చేస్తానో అన్నీ చేసుకున్నా నైట్ వరకు కూడా ఏం కాలేదు ఇప్పుడు నైట్ వరకు కూడా ఎట్లా అంటే కొంతమంది చెప్పారు కదా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి నెత్తిన వస్తుంది అని చెప్పేసి నాకు వ్యాక్సిన్ తీసుకున్నాక ఏం తిరుగుతుంది నెత్తిలో అంటే జ్వరం నెత్తిన వచ్చిందనుకో వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నది రో జ్వర ఏమన్నా ఇదైందనుకో వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది ఇట్లనే ఇవన్నీ ఏమన్నా ఇదైతే ఇది వ్యాక్సిన్ వల్లనే ఏమన్నా కొంచెం ఏడన్నా నొప్పి అయితే ఇది వ్యాక్సిన్ వల్లనే ఇదే తిరుగుతూ ఉంది అంటే నాకు ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ జ్వరం ఎప్పుడెప్పుడు నెత్తిన వస్తుంది అట్లా అనమాట అదే ఇదైందనమాట సో నాకు నైట్ వరకు అయితే ఏం కాలేదు ఇక నైట్ 11:30కి 10 కట్ల తిని నైట్ 11:30కి వండుకున్నా సో నైట్ 11:30కి పండుకున్నా బాగానే నిద్ర పట్టింది నాకు 1:30కి మెలకైంది 1:30కి మెలకైనాక లేచి చూస్తే నాకు మొత్తం బాడీ అంతా హీట్ అయిపోయింది మొత్తం పెయ్యి అంతా గరం అయిపోయింది ఎట్లా అంటే ఇట్లా శక తలుగుతుంది ఇట్లా ఇంత దూరం చేపెడితే కూడా అంత శక తలుగుతుంది అంత వేడిగైంది మొత్తం ఫుల్ జ్వరం 1:30కి వచ్చింది నాకు జ్వరం రాత్రి పండుకున్నాక 1:30కి జ్వరం వచ్చింది మేలుకైంది ఇక పండుకుంటున్నా కొంచెం సలివెట్టినట్లయింది రగ్గు అప్పుకొని వండుకున్నా అయినా కూడా బాగా హీట్ అయ్యి నాకు 3 గంటల దాకా నిద్ర రాలేదు అసలు 3 గంటలకి ఏం చేసినా లేచిన సో మా తమ్ముడు కూడా తీసుకుండు కదా సో వాడిని కూడా జ్వరం వచ్చిందా ఏంది వాని పరిస్థితి ఏం చెప్పేసి లేపుదామని చెప్పేసి వాడిని లేపిన అంటే టాబ్లెట్లు కూడా వాడే తెచ్చిందనమాట సో పారాసిటమాల్ టాబ్లెట్ జ్వరం వస్తే వాళ్ళు వేసుకోమని చెప్పారు వ్యాక్సిన్ తీసేటప్పుడు డోలో 650 అన్నా పారాసిటమాల్ అన్నా వాళ్ళు వేసుకోమని చెప్పారు సో టాబ్లెట్ వానికే తెలుసు కాబట్టి నేను వాడిని లేపిన జ్వరం టాబ్లెట్ వేసుకుంటానన్నా తక్కువైతుందేమో కొంచెం అని చెప్పేసి నేను వాడిని లేపిన లేపేసరికి మరి నీకు జ్వరం వచ్చిందా అంటే వాడు రాలేదన్నాడు రాలేదనేసరికి వానికి జస్ట్ చేయి గుంజిందంట అంతే జ్వరం ఏం రాలేదు వానికి జర వ్యాక్సిన్ ఏదైతే వేసుకున్న చేయి ఉందో ఆ చేయి కొంచెం గుంజినట్లయిందంట జర చేయి ఒకటే నొప్పి అయిందంట సో వానికి ఆ రోజు 3 గంటలకు లేపేసరికి వాడు టాబ్లెట్ ఇచ్చిండు సో టాబ్లెట్ వేసుకొని మళ్ళీ వండుకున్నాం మళ్ళీ వండుకున్నాక 3:30కి అట్లా మళ్ళీ నిద్ర పట్టింది మళ్ళీ 5కి మేలుకైంది అప్పుడు ఇంకా తక్కువ కాలేదు జ్వరం తక్కువ కాలేదు మొత్తం వేడే ఉంది అయినా ఇక 5కి మేలుకైంది మళ్ళీ 5 నుంచి మళ్ళీ నిద్ర రాలేదు మళ్ళీ రాదు మళ్ళీ 7:30 పొద్దున 7:30 వరకు మసులుతూ ఉంటే బొల్లుతూ ఉంటే మళ్ళీ 7:30కి నిద్ర వచ్చింది 7:30 నుంచి మళ్ళీ 10 వరకు వండుకున్నా ఇక 10కి లేచి జర ముఖం కడుక్కొని జర చాయి తాగి స్నానం చేసి తిన్నా 10:30 11 కట్లా తిన్నా ఇక తిన్నాక మొత్తం సెట్ అయిపోయింది ఇక జ్వరం గిరం మొత్తం దెంకపోయింది అసలు జ్వరం లేదు ఏం లేదు బాడీ హీట్ మొత్తం అంతా కూడా తగ్గిపోయింది పొద్దున 11 వరకు ఉంది జ్వరం అంతే ఇక ఆ తర్వాత జ్వరం లేదు ఏం లేదు మొత్తం సెట్ అయిపోయింది సో ఈ రోజు అంతా ఇక మొత్తం ఫ్రీగా మొత్తం అంటే ఒక నైట్ మాత్రం నాకు జ్వరం వచ్చింది జ్వర పెయి కాలింది బాగా అంతే అయిందనమాట ఇక మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేవు మా తమ్మునికి అయితే జ్వరం గిరం ఏం రాలేదు జస్ట్ చేయి గుంజింది అంత అంతే సో ఇది ఫ్రెండ్స్ వ్యాక్సిన్ తర్వాత నాకు వచ్చినటువంటి ఆరోగ్య స్థితి అనమాట సో మీరు కూడా ఎవరెవరో చెప్పింది వినకండి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది అది ఇది అని చెప్తా ఉన్నారు సో ఎవ్వరు కూడా అట్లా అపోహలను నమ్మకండి వ్యాక్సిన్ వేసుకోండి ఎందుకంటే
మనం బయట తిరుగుతూ ఉంటాం, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొంచెంలో కొంచెం ఏదన్నా చిన్న మిస్టేక్ చేస్తే కూడా అది మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దయచేసి అందరు కూడా వ్యాక్సిన్ వేసుకోండి. మా తమ్ముడు కూడా వ్యాక్సిన్ తీసుకుండి అని చెప్పినా కదా, సో ఒకసారి మా తమ్ముని మాటల్లో కూడా, సో ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయింది, మరి ఆయనకి మన ఇదైంది అని చెప్పి ఆల్రెడీ చేయగుంజిందంట అంతే. సో ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం. చైర్ తీసుకో. సో చెప్పు, నీకు వ్యాక్సిన్ తీసుకున్నాక ఎట్లా అయింది, ఏం కథ? వ్యాక్సిన్లో ఏం ప్రాబ్లం ఏం లేదు, కానీ నాకు మాత్రం చేయి గుంజడం జరిగింది. ఇక ఫీవర్ ఇవర్ ఏం రాలేదు. అందరు తీసుకోవడం బెటర్, అందరు తీసుకోవాలి, మంచిగా ఉంటుంది. తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. మామూలుగా ఒక చేయి గుంజడం ఒక్కటే, నాకు వన్ డేలో తక్కువైపోయింది. జ్వరం అయితే ఏం రాలేదు? జ్వరం ఏం లేదు. నాకు జ్వరం వచ్చింది, వానికి జ్వరం రాలేదు, చేయి గుంజిందంట అంతే. సో అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి, ఎందుకంటే చెప్పలేం భయ్, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏమన్నా చిన్న మిస్టేక్ చేస్తాం, ఆ మిస్టేక్ వల్ల మన ఫ్యామిలీ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దయచేసి అందరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. అండ్ ఇంకో మా బ్రదర్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నాడు, సో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మనం ఒకసారి కనుక్కుందాం. మా ఇంకో బ్రదర్ కూడా తీసుకున్నాడు అనమాట, పేరు శివ. ఒకసారి ఆయన మాటల్లో కూడా వ్యాక్సిన్ తీసుకున్నాక ఏమైందో తెలుసుకుందాం. చెప్పరా, ఏమైంది వ్యాక్సిన్ తీసుకున్నాక? వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ తీసుకున్నాం, నేను తీసుకుని అయితే 15 డేస్ అవుతుంది. నేను మహేంద్ర కంపెనీలో పనిచేస్తా, కంపెనీ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేసినట్టు. తీసుకున్నా అంటే తీసుకున్న తర్వాత అందరూ జ్వరం వస్తుంది, సర్ది అవుతుంది, అది ఇది అని చెప్పారు. కాకపోతే నాకు నేను తీసుకున్న నైట్ వరకు వస్తుందని చెప్పి, నేను మధ్యాహ్నం తీసుకున్నా, నైట్ వరకు కంపల్సరీ వస్తుంది ఫీవర్ అని చెప్పారు. కాకపోతే వెయిట్ చేసిన, నేను యాక్చువల్గా ఫీవర్ కోసం వెయిట్ చేసిన. ఫీవర్ వస్తే ఒక రోజు అయినా డుమ్మ కొట్టొచ్చి ఇంట్లో వండుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా, బట్ అది అవ్వలేదు. మళ్ళీ ఆ స్టేజ్ అయినా ఒక రోజు లీవ్ తీసుకున్నా అనుకో, అది వేరే విషయం. అంటే ఫీవర్ అయితే ఏం రాలేదు, ఈ చెయ్యి అనేది ఒక 2 డేస్ పెయిన్ వచ్చింది. 2 డేస్ పెయిన్ వచ్చిన తర్వాత అంత నార్మల్ అయ్యా, అంత ఏం లేదు. తిన్నాం మంచిది, కాకపోతే మంచి తినాలని చెప్పారు. ఏమన్నా అయితే కూడా పారాసెటమాల్ ఒకటి, అది డాక్టర్ వాళ్ళే చెప్పారు అన్నట్టు. మనమైతే హోమ్ డిసిషన్ తీసుకోవడానికి ఏం లేదు వేరే. తర్వాత మళ్ళా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫాస్ట్ ఫుడ్ ఒక 3 డేస్ తినకూడదు, మళ్ళా 1 వీక్ ఆల్కహాల్ స్మోక్ అట్లా చేయకూడదు అని డాక్టర్ వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ చేశారు. మనకైతే అవి అలవాటు లేవు అనుకో, అది వేరే విషయం. అది సో ఇది ఫ్రెండ్స్ అనమాట, మా ముగ్గురి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసినాం కదా, నేను మా తమ్ముడు, మై ఓన్ బ్రదర్, తెలుసు కదా మీకు. సో మొన్న వేసుకున్నాం, ఈయన కూడా బ్రదర్ అవుతాడు నాకు. సో ఆయన ఆల్రెడీ 15 రోజులు అవుతుంది వేసుకొని. సో ఇట్లా అనమాట, నేను మా ముగ్గురు ఎక్స్పీరియన్స్ అనే కాదు, ఇంకా చాలా మంది వేసుకున్న వాళ్ళందరినీ కూడా అడిగిన అనమాట, వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైతుంది, ఎట్లా మీ ఆరోగ్య స్థితి ఎట్లా ఉంది, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీకు ఏమైనా జ్వరం వచ్చిందా, కాళ్ళ నొప్పులు వచ్చినాయా, బాడీ పెయిన్, అందరినీ కనుక్కున్నా నేను కనుక్కున్నా. ప్లస్ నేను మేము వేసుకున్నాక మా ఎక్స్పీరియన్స్ను కూడా జోడించి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. సో మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇది మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి, నేను ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగిందనమాట. సో మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వ్యాక్సిన్ ఎవరైతే వేసుకోరో, భయపడతారో, ఈ వీడియో వాళ్లకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సో వాళ్ళలో భయాన్ని పోగొట్టండి, వ్యాక్సిన్ తీసుకొని వారు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి అండ్ జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే హోమ్.